మే నెల మొదటి వారంలో లేదా అదే నెల మూడో వారంలో తెలంగాణ అసెంబ్లీని సమావేశపరచాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ అసెంబ్లీ 4 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. కొత్త రెవెన్యూ మున్సిపల్ బిల్లుల్ని చట్ట రూపంలోకి తీసుకొచ్చేందుకే సమావేశం ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. ఈ సమావేశాలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం భావిస్తున్నారు. కొత్త రెవెన్యూ మున్సిపల్ చట్టాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రెవెన్యూ మున్సిపల్ చట్టం రూపొందిస్తుండడంతో సీఎం కేసీఆర్ అధికారులతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు రెవెన్యూ మున్సిపల్ చట్టాలు ఏ రకంగా ఉన్నాయన్న దానిపై సమీక్షించారు. రెవెన్యూపై 34 రకాల చట్టాలు ఉన్నాయని గుర్తించిన సీఎం వీటన్నింటినీ అధ్యయనం చేసి మార్పులు చేర్పులు చేసి కొత్తగా బిల్లును రూపొందించనున్నారు. మున్సిపల్ అధికారాలకు కత్తెరవేసి జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని భావిస్తున్నారు. లేఅవుట్లు, నిర్మాణ అనుమతులు, పన్నుల ఖరారు బాధ్యతల్ని కలెక్టర్లకు అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. 2 బిల్లులు సిద్ధం కాగానే ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి వీటిని ఆమోదించాలని భావిస్తున్నారు. కొత్త మున్సిపల్ చట్టం ఆమోదం పొందిన తర్వాత 2వ వారంలోగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.